బైబుల్ సెలవిస్తుంది. పాపము చేయు ప్రతివాడు పాపమునకు బానిస, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. నువ్వు దేనికైతే బానిసమైపోతావో దాన్ని విడిచిపెట్టి ఉండలేవు. కొంతమంది త్రాగుడికి బానిస అయిన వాళ్ళు ఉంటారు, వృద్ధస్తమానం తాగుతూనే ఉంటారు. తిరుగుళ్లకు కొంతమంది బానిసలై ఉంటారు, వృద్ధస్తమానం తిరుగుతూనే ఉంటారు. గుట్కాలకు కొంతమంది బానిసలై ఉంటారు. ఆరోగ్యం చెడిపోతున్నా, గొంతు పాడైపోతున్నా, నోరు కుళ్ళిపోతున్నా ఆ గుట్కాలు తినాల్సిందే. కొంతమంది వ్యభిచారానికి బానిసలై ఉంటారు, కొంతమంది దొంగతనాలకు బానిసలై ఉంటారు, మరికొంతమంది బూతు సినిమాలకు, పాపిష్టి స్నేహాలకు, పాపిష్టి చాటింగ్లకు, జల్సాగా డబ్బులు ఖర్చు చేయడానికి తిరుగుళ్లకు బానిసలై ఉంటారు. అలా బానిసలైన వాళ్ళు ఏం చేస్తారు? అక్కడే తిరుగుతూ ఉంటారు. ఎస్, నువ్వు త్రాగుడికి బానిసమైనట్లయితే సారాయి కొట్టు చుట్టూ తిరుగుతూ ఉంటావు. దినమంతా పనిచేసిన సాయంత్రం అయ్యేసరికి నువ్వు సంపాదించిన 200 రూపాయలు 500 రూపాయలు తీసుకెళ్ళి ఏం చేస్తావు? ఆ సారాయి కొట్టు దగ్గరే పిచ్చోళ్ళకు తిరుగుతూ ఉంటావు, అక్కడే కూర్చుంటావు, అక్కడే తాగుతావు, అక్కడే పడుంటావు. ఎందుకని నువ్వు అక్కడే పడుంటున్నావు? నీకు భార్య ఉంది, బిడ్డలున్నారు, వారిని పట్టించుకోవాల్సిన బాధ్యత, వారిని చూడాల్సిన బాధ్యత, పోషించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఎందుకు నువ్వు వాళ్ళ జోలికి వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా, భార్యను బిడ్డలను పట్టించుకోవట్లా నువ్వు బానిసమైపోయావు? నువ్వు త్రాగుడికి బానిస అయ్యావు గనుక అక్కడే పడుంటావు. కొంతమంది తిరుగుళ్లకు బానిస అయి ఉంటారు. ఎక్కడ అమ్మాయిలు ఉంటారో, ఎక్కడ వేశ్యలు ఉంటారో, ఇంకా ఎక్కడ ఎప్పుడు చూసినా అక్కడే తిరుగుతూ ఉంటారు, వాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంటారు, ఆ వీధుల్లోనే ఆ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, అడుగుతున్నా నువ్వు దేనికి బానిసమై ఉన్నావు, ఏ పాపానికి బానిసమై ఉన్నావు? ఇంటర్నెట్లకు బానిసైన వాళ్ళు ఆ ఇంటర్నెట్ సెంటర్లోనే కూర్చుని అస్తమాను సమయాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు, కళ్ళను పాడు చేసుకుంటూ ఉంటారు, ఒళ్ళును పాడు చేసుకుంటూ ఉంటారు. చెడు తిరుగుళ్లకు, నైట్ క్లబ్బులకు, పబ్బులకు, పాపిష్టి స్నేహాలకు బానిసైన వాళ్ళు ఎంతసేపు రోడ్ల మీద అబ్బాయిలతో అమ్మాయిలతో తిరుగుతూనే ఉంటారు. ఈ మధ్య తరచుగా ఇతర దేశాలకు వెళ్లాల్సి వస్తుంది మీటింగ్స్ కొరకు, వాక్య పరిచయం చేయటానికి కొరకు. ఒక్కొక్క సందర్భంలో 3 గంటలకు నా ఫ్లైట్ ఉంటుంది, 4 గంటలకు నా ఫ్లైట్ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎక్స్ప్రెస్ హైవే మీద అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు ఏమాత్రము భయం లేకుండా అబ్బాయిలు అమ్మాయిలు బైక్ల మీద తిరుగుతున్నారు. ఏ భయము లేదు, 2 గంటలకు బైక్ల మీద తిరుగుతున్నారు, 3 గంటలకు బైక్ల మీద తిరుగుతున్నారు నిర్భయంగా. సాయంత్రం అయితే చాలు, చీకటి పడితే చాలు, ఆ బాయ్ ఫ్రెండ్స్తో కలవాల్సిందే, ఆ గర్ల్ ఫ్రెండ్స్తో కలవాల్సిందే. ఎందుకని? బానిసత్వం. యవ్వన ప్రాయంలో స్నేహము అనే ముసుగులో విచ్చలవిడిగా జీవించే జీవితానికి బానిసలైపోయి ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరు, దయచేసి విను. పాపము చేసే ప్రతివాడు ఏ పాపం చేస్తున్నాడో ఆ పాపానికి బానిసై ఉన్నాడు. దాని చేత సైతాను వాడిని కట్టిపడేశాడు. బైబిల్లో మనం చూస్తున్నాం వాడు గాలము వేసి. గమనించండి, దేవుని బిడ్డలమైన మనలను, యథార్థంగా పవిత్రముగా జీవించబడ్డానికి ప్రత్యేకించబడిన మనలను సైతాను ఏదో విధంగా బంధించాలని తన ఉచ్చులో గుచ్చి మనలను నాశనం చేయాలని సైతాను కంకణం కట్టుకున్నాడు. అది వాస్తవం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, ఉన్నారా మన మధ్య సైతాను యొక్క గ్యాలములో? అనగా ఏదో ఒక ఎరవేసి, నీ ముందు ఏదో ఒక ఎరవేశాడు. ఇలా అయితే సులభంగా డబ్బులు సంపాదించవచ్చు, ఇలా అయితే సులభంగా నువ్వు సుఖభోగాలు అనుభవించవచ్చు, ఈ పని చేస్తే, ఈ విధంగా జీవిస్తే ఈజీ మనీ సంపాదించవచ్చు, మీ మమ్మీకి మీ డాడీకి ఎంత కావాలి అంత డబ్బులు పంపించవచ్చు, సులభంగా చదివించవచ్చు మీ చెల్లిని మీ తమ్ముడిని. ఓకే, నీ జీవితాన్ని పనంగా పెట్టు, నీ క్యారెక్టర్ని పనంగా పెట్టు, అలా కొంతకాలం పనంగా పెట్టు, దానివల్ల చాలా లాభము చేకూరుతుంది. అయ్యో, ఈరోజు ఎంతమందిని సైతాను ఇలాంటి ప్రలోభకు లోను చేస్తున్నాడో. ఏదో ఒక ఎరవేసి నీ జీవితాన్ని, ఏదో ఒక ఎరవేసి నీ క్యారెక్టర్ని, ఏదో ఒక ఎరవేసి నీకున్న మనశ్శాంతిని, నీకున్న ఆనందాన్ని, నీకున్నటువంటి ఆత్మీయతను, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని నాశనం చేస్తున్నాడు. మీరు అన్నట్టుగానే పాపిష్టి కార్యాలకు నేను బానిసనైపోయి ఉన్నాను, బందీనైపోయి ఉన్నాను. అవునా? నీ జవాబు అవును అన్నట్లయితే నా ప్రభు అంటున్నాడు, నీ బానిసత్వాన్ని నుంచి విడిపించటానికే నేను ఆ ఆదివారం యెరూషలేములో అడుగుపెట్టాను.
నువ్వు ఏ పాపముల చేత బంధించబడ్డావో ఆ పాపిష్టి కార్యాల నుంచి విడిపించడానికే ఆనాడు ఆదివారం యెరూషలేములో నేను అడుగు పెట్టాను.